కంపెనీ ప్రొపోనెంట్ గారు పబ్లిక్ పబ్లిక్ అడిగిన క్వశ్చన్ అన్నాడు. ఈరోజు రావకోల్ గ్రామంలో నా పేరు యామజాల సుధాకర్ రెడ్డి, ఈ లక్ష్మీప్రసన్న స్టోన్ మెటల్లో వన్ ఆఫ్ ది పార్ట్నర్. ఈరోజు రావకోల్ గ్రామంలో లక్ష్మీప్రసన్న స్టోన్ మెటల్ యొక్క ప్రజా సేకరణ కోసం వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ గారికి, మరియు ఇక్కడ ముఖ్య అధికారులు వచ్చిన ఎంఆర్ఓ గారికి, మరియు వివిధ సంఘాల ఎన్జిఓ సంఘాల నుంచి వచ్చినటువంటి అందరి పెద్దలకు, పత్రికా మిత్రులకు, గ్రామంలో వచ్చినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, యువకులు, మరియు మిగతా ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలందరికీ, మరియు ఇక్కడ వచ్చిన పక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ, ఇక్కడ ఉన్నటువంటి మా సహకారంకు, ప్రజల కోసం సహకారం వచ్చినటువంటి పోలీసు బృందానికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరియు ఈ రావల్కోల్ గ్రామంలో ఇంతకుముందు పెద్దలందరూ చెప్పినట్టు చాలా క్రషర్స్ ఉన్నాయి, అందులో మాది కూడా ఒక క్రషరు. మిగతా వాటికి ఇంతకుముందు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఈసీలు అన్నీ ఇవ్వడం జరిగింది. కానీ అవన్నీ ఇంతకుముందు చాలా సంవత్సరాల నుంచి అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. అవన్నీ విలేజ్లో నుంచి పోవడం జరుగుతూ ఉంది. మా యొక్క ఇండస్ట్రీ అనేది ఈ గ్రామానికి కానీ, పక్క గ్రామానికి కానీ, విలేజ్ రావల్కోల్లో ఉన్నాం కానీ రావల్కోల్ గ్రామానికి ఎలాంటి ఇబ్బంది చేయదు, చేస్తలేదని నేను భావిస్తూ ఉన్నా. మరి అన్నదా మీరు కూడా అన్ని గమనించి ఎవరెవరు వాళ్ళు ఎంత ఇబ్బంది ఉందో మీరు కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మా యొక్క బిజినెస్ కోసం మేము చేస్తున్నటువంటి పరిధిలో, గవర్నమెంట్ ఏదైతే సూచించిన పరిధిలో ఉన్నాయో, ప్లాస్టింగ్ పర్మిషన్ కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పర్మిషన్స్ కానీ, ఇంకా మిగతా ఏవైనా ఇండస్ట్రీస్ నుంచి తీసుకున్నటువంటి పర్మిషన్స్ అన్నీ తీసుకొని వాటి పరిమితులకు లోపడే పనిచేస్తూ ఉన్నామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరియు ఈ ఏదైతే ఈ రూల్ ఏదైతే ప్రజాప్రయ సేకరణ కోసం పెట్టినటువంటి రూల్ ఉందో, ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొత్తగా ఈ రూల్, మేమేదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, ప్లాస్టింగ్ పర్మిషన్స్ కానీ, ఇవన్నీ గవర్నమెంట్ పెట్టినటువంటి పరిధులకు లోపడి వర్క్ చేస్తా ఉన్నాను, మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఇక్కడ ఈ యొక్క నిబంధన కానీ, ఈ యొక్క పర్మిషన్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది కాబట్టి వాటికి కూడా మేము నిబంధనకు లోబడే పనిచేస్తామని మీకు అందరికీ చేస్తాం. ఎందుకంటే ఈ పర్మిషన్ తీసుకోవడం కోసమే ఈ యొక్క ఇది పెట్టినటువంటిది. ఈ పర్మిషన్ తీసుకునేటప్పుడు వాళ్ళు రకరకాల నిబంధనలు పెడతారు, మాకు ఆ నిబంధనకు లోబడి పనిచేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. మరి మీ అందరిని ఇబ్బంది పెట్టి మేము చేసుకోవాలని మాకు కూడా ఏమి ఉంటుంది. మేము కూడా మీలో ఒకళ్ళు ప్రజలమే, మేము కూడా మీ దాకా పనిచేసుకొని వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి, ఈ ప్లాస్టింగ్ అనేది 200 మీటర్ల లోపడి ఎవరికి ఏమి ఇబ్బంది కలిగిస్తుందని ఏ యొక్క రిపోర్ట్స్ ఉన్నాయో, డిఎంజీ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్స్ ఉంటాయి. ప్రతి ఒక్క రిపోర్ట్స్ మీరు చాలామంది చదువుకున్న వాళ్ళు విజ్ఞులు ఉంటారు, వాటిని కూడా మీరు చూడండి. ఎఫెక్టెడ్ ఎంత దూరం ఇస్తుంది, ఏదైతే ఉంటుందో వాళ్ళన్నిటికీ మేము కలెక్టర్ గారికి, వాళ్ళందరికీ మీతో సంబంధించిన పేపర్స్ అన్నీ సబ్మిట్ చేయడం జరిగింది. ఇంకా కూడా ఏమన్నా తప్పుంటే కూడా మీ అందరం కూడా పెడతామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. మరియు ఇంతకుముందు ఏదైతే మీరు బాధపడుతున్నారో, మాకు కూడా బాధనే ఉంది. ఎందుకంటే మీ ఊళ్ళో నుంచి పోయేటప్పుడు లారీలు చూస్తే అన్నలు తమ్ముళ్ళు చెప్తారు, చాలామంది లారీ ఊళ్ళకి వెళ్ళి పోతూ ఉంటాయి. ఆ ఊళ్ళకి వెళ్ళిపోయేటప్పుడు డమ్ము ధూళి వస్తుంది, ఆ స్కూల్లో పక్కన ఉంటూ పోతుంది. వాటి మాకు కూడా బాధనే ఉంది, కానీ ఆ దాంట్లో మేము లేము. మేము పక్క నుంచి ఎలాంటి, మీరు చూడండి, ఇక్కడ నుంచి మేము పోయే దారంపడి ఏ స్కూల్ కానీ జనావాసాలు కానీ లేవు. కాబట్టి మా కంపెనీ మీరు కొంచెం ఎగ్జామ్షన్ ఇచ్చి మీ యొక్క కృప నడిపించుకోవడానికి మాకు ఉంచాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకవేళ మేము ఏమైనా నిబంధనలు విరుద్ధంగా చేసినట్టయితే మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి, వాళ్ళు సూచిస్తారు, సూచనలు మీరు నడుపుకోవటం, వాళ్ళు యాక్షన్ తీసుకొని క్లోజ్ చేస్తే పని చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము ఒకరి మీద ఎక్కడైనా కూడా ఏదైనా ఇండస్ట్రీ పెడితేనే ఇక్కడ మన ఊర్లో రాయి దొరుకుతుంది కాబట్టి ఈ రాయిని వేరే ఊర్ల వాడికి రోడ్లకు కానీ వివిధ రకాలైన సిటీ బిల్డింగ్ కానీ కట్టుకుంటారు, కానీ నష్టం మనం జరుగుతుంది. వాస్తవం మనం ఏం చేయలేము. మరి ఇప్పుడు ఇంకో ఊరికాడ బట్టల కంపెనీ పెడుతుంది, ఇంకో ఊరికాడ కరెంటు కొడుతుంది, ఇంకో ఊరికాడ ఇంకో రకం మందుల కంపెనీ కొడుతుంది. మందుల కంపెనీ కొట్టిన గోళీలు అందరం మనం వేసుకుంటున్నాం. మరి మందుల కంపెనీ చుట్టుముట్టు పెట్టిన వాళ్ళకి చాలామందికి, పిల్లలకు కానీ వాళ్ళకి చాలామందికి ఇబ్బంది జరుగుతుంది. వాళ్ళు కూడా బాధపడుతుండ్రు, కాదని అంటలేం, కానీ సమాజంలో ఇది కూడా ఒక భాగమైంది. మేము కూడా మీలకి రైతు కుటుంబంలో వచ్చినాం కాబట్టి
ఇది ఏది లేనాడు మనం మంచి నిమ్మలంగా దీపం పెట్టుకొని ఉన్నాడు కూడా మన కన్ను మంచి కనబడి మంచి చదువుకున్నాం కానీ ఇలా కరెంట్ వచ్చింది కరెంట్ పోయినాక ట్యూబ్ లైట్ వచ్చింది ఇంకా దానికి ఎల్ఈడి బల్బులు వచ్చినాయి రకరకాల దాన్ని బట్టి ముందుకు పోతా ఉన్నాం కాబట్టి దానికి మనం అలవాటు పడుతున్నాం మరి చెట్ల కింద ఊడే గుడి చేసుకొని ఉన్నాడు కూడా ఇంకా మంచిగా నీరు పట్టింది మంచిగా వండుకున్నాం గుడికొట్టి పండుకున్నాం ఇప్పుడు ఇంట్లో ఇలా వండుకొని ఏసీ పెట్టుకొని ఇంకా వేరే అనుభవించినా కూడా మళ్ళీ రవ్వాలి వస్తుంది లోపల వండుకున్న కూడా ఇంకా వస్తున్నాయి కాబట్టి సరే సరే మనం ఎవరమైనా ఏం చేయలేము కాబట్టి ఈ యొక్క సమాజంలో సమాజం చూసుకుంటూ మనం కూడా ముందుకు పోవాలి కాబట్టి సమాజంలో మేము ఒక్కలము కాబట్టి మేము కూడా మా కంపెనీ నడుపుతున్నాం కాబట్టి ఒకవేళ వీటికి నిబంధనలకు ఏమైనా ఎక్కువ చేసినట్టయితే అధికారుల సూచనల మేరకు ఏమన్నా ఉంటే తగ్గించుకుంటాం దాని ప్రకారం నడుపుతామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఇంతకుముందు పెద్దలు చెప్పారు ఒక పక్కన రెండు తండాలు ఉన్నాయి ఆ తండా వాసులకు మరి దూరం ముందు పోవడానికి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు నేను కూడా మా మనవరపాల్ మండల్ మాది అన్ని గ్రామాలకు మ్యాక్సిమం బస్సు మీరు మేడ్చల్ నుంచే మాట్లాడి మ్యాక్సిమం బస్సులు వేయించినాం ఆ ద్వారా మేము కూడా చెప్తాము ఒకవేళ రోడ్లు బాగాలేని పరిస్థితులు ఉంటే మరియు కలెక్టర్ గారు దృష్టికి వెళ్ళి తండాలకైతే ఇమీడియట్గా గవర్నమెంటు సపరేట్ ఫండ్స్ ఇస్తుంది రోడ్లు ఇప్పిడి అని కూడా సర్పంచ్ గారికి సహకారం అందిస్తాం మరియు వారి బృందానికి కూడా సహకారం అందిస్తాం రోడ్లు డెవలప్మెంట్ చేయడానికి సిఎస్ఆర్ కానీ డిఎంఎఫ్ ఫండ్ కానీ రకరకాల ఫండ్స్ ఉంటాయి అటు కాకుండా కూడా ఇంకేమన్నా మా ద్వారా కొంత వాళ్ళకి అవసరం ఉన్న మెటీరియల్ ఏదైనా కావాలంటే కూడా వాళ్ళకి డొనేట్ చేసి తొందరగా రోడ్లు అభివృద్ధి చేసుకోవడానికి కోసం మేము వారికి తోడ్పాటు అందిస్తామని కలెక్టర్ గారికి సవ్యంగా మనవి చేస్తున్నాం మరి ఇంతకుముందు ఏదైతే ఇద్దరు ముగ్గురు 10 మంది పిల్లలు ఇది ఇది ఇక్కడ నుంచి వస్తున్నారు 10 మంది ఆ తండ నుంచి వస్తారని చెప్పి దూరం ఉందని చెప్తా ఉన్నారు ఆ రోడ్డు డెవలప్మెంట్ అయిన దాకా బస్సులు వచ్చేదాకా ఆటోలు ఏదైతే నడపమని చెప్పి వాళ్ళు కోరిందో మరి ఇక్కడ ఈ గ్రామం పంచాయతీలో మరియు 7-8 క్రెషర్ దాకా ఉన్నాయి అన్ని క్రెషర్స్ ద్వారా గ్రామ పంచాయతీ బృందం అందరు ఇప్పుడు వాళ్ళు అన్నారు ఒక గ్రామ పంచాయతీ అంటే మన అందరం కలిసి ఒక సర్పంచ్ని అనుకుంటున్నారు ఏమైనా కానీ వాళ్ళ కమిటీలో నడుస్తుంది కాబట్టి మా క్రెషర్ ఓనర్ అందరినీ సమన్వయపరిచి ఒక ఎంతో కొంత ఫండ్ పర్ మంత్ పర్ ఇయర్ లేకపోతే పర్ 6 మంత్స్గా 2 మంత్స్గా మీరు కలెక్ట్ చేస్తే మేము ఇస్తాం ఆ డబ్బుల ద్వారా మీరే వాళ్ళని తీసుకొచ్చినట్టయితే మా ఊరోళ్ళు మాకు ఇది సహకారం చేశారని మీకు కూడా వాళ్ళు మంచి అభిమానం చెప్తారు కానీ మేము ఏం చేస్తామంటే మేము డబ్బులు ఇవ్వగలుగుతాం కానీ మేము ఎంబడి ఉండి వాళ్ళని అవన్నీ చేయలేకపోతాం ఏదైనా ఆటో తీసుకోకపోతుంటే మంచి చెడు జరిగితే మళ్ళీ వీళ్ళు కూడా చేసి వాళ్ళు కొత్త బాధ వస్తుంది మాకు డబ్బులు ఏదన్నా ఉంటే